2024 ఎన్నికల్లో గెలవకపోతే కొంపు మునిగిపోతుంది అన్నట్టుగానే రెండు ప్రధాన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు వైసీపీ తెలుగుదేశం కూడా స్ట్రాంగ్గా ముందుకెళ్తున్నాయి. జనసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో కనీసం 5 ఎమ్మెల్యే సీట్లైనా గెలవకపోతే తమ పార్టీ మనుగడే కష్టం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో 2024 ఎన్నికలు అనేది అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలకి చాలా పెద్ద పాయింట్ అయింది. ఎవరి లెవెల్లో వాళ్ళు ఎవరి సంబంధించినటువంటి సోర్సెస్లో వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నారు, దాంతోపాటుగా బయట నుంచి కూడా కొన్ని సర్వేలు వస్తున్నాయి. ఒక సర్వే ఒక పార్టీకి సపోర్ట్గా, ఒక సర్వే ఒక పార్టీ సపోర్ట్గా గెలిచే పరిస్థితి ఉంది. ఎందువల్ల గెలిచే పరిస్థితి ఉంది అనేటువంటి వివరాలను కూడా ఆ సర్వేలు చెప్తున్నాయి. అయితే రీసెంట్గా వచ్చినటువంటి ఒక సర్వే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 సీట్ల మీద గత కొన్ని రోజులుగా తాము చేసిన సర్వే ఫలితాలని చాణిక్య స్ట్రాటజీస్ అనే సర్వే రీసెంట్గా వెల్లడించింది. ఇందులో జనసేన టీడీపీ కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అధికార వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 18 సీట్లలోనే హోరాహోరీ పోరున్నట్టు ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ఈ 3 పార్టీలు కాకుండా ఇతరులకి 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఎప్పుడు జరగలేదు ఇదివరకు కదా, బీజేపీకో ఇండిపెండెంట్స్కో ఏకంగా 7 సీట్లు దక్కుతాయని చెప్తుంది చాణిక్య సర్వే. 18 సీట్లు హోరాహోరీ ఉంటే మొత్తం 175లో 115 నుంచి 128 టీడీపీ, అంటే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని సర్వే చెప్తుంది. వైసీపీ కేవలం 55 మ్యాక్సిమం వస్తే అంతకంటే రావు అంటుంది. ఈ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళంలో 10 సీట్లకి టీడీపీ జనసేన కూటమికి 8, వైసీపీకి 2, విజయనగరంలో టీడీపీకి 4, వైసీపీకి 4, అలాగే విశాఖపట్నంలో టీడీపీకి 11, వైసీపీకి 2, తూర్పుగోదావరిలో 19లో 16 ఏమో టీడీపీకి, 2 ఏమో వైసీపీకి. లెక్క తప్పినప్పుడు మిగతావన్నీ హోరాహోరి సీట్లు అని అర్థం. పశ్చిమగోదావరి 15లో టీడీపీకి 12, వైసీపీకి 2, కృష్ణా జిల్లాలో 16లో టీడీపీకి 12, వైసీపీకి 2, అట్లాగే గుంటూరులో 17 వచ్చేసి ఉంటే టోటల్ టీడీపీకి 12, వైసీపీకి 2, ప్రకాశం జిల్లాలో 12లో మొత్తం 12 ఉంటే 8 ఏమో టీడీపీకి, వైసీపీకి 3, నెల్లూరులో 10 ఉంటే 6 టీడీపీకి, 3 వైసీపీకి, కడపలో 10 ఉంటే టీడీపీకి 4, వైసీపీకి 4, మిగతా ఏమో టైట్ ఫైట్. కర్నూలులో 14 ఉంటే టీడీపీకి 5, వైసీపీకి 7, అట్లాగే అనంతపురంలో 14 ఉంటే జనసేనకి 10, వైసీపీకి 3, మరో సీట్లో గట్టిపోటీ. చిత్తూరు జిల్లాలో 14 సీట్లు ఉంటే టీడీపీ జనసేన కూటమికి 7, వైసీపీకి 5, రెండు చోట్ల హోరాహోరి. పార్టీల వారీగా ఓట్ల శాతం, ఇది చాలా ఇంపార్టెంట్, పార్టీల వారీగా ఓట్ల శాతం టీడీపీకి 43 ఓట్ల శాతం, వైసీపీకి 41, జనసేనకు 10. అంటే టీడీపీకి జనసేన కలిపి 53% ఓటు బ్యాంక్ రాబోతుంది. ఇతరులకు కూడా 6% వస్తుంది, బీజేపీకి కావచ్చు, ఇండిపెండెంట్స్కి, కాంగ్రెస్కి కావచ్చు, కాంగ్రెస్ అడుగు పెడితే అనే ఈ నేపథ్యంలో చాణిక్య సర్వే కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారా, రాంగ్ అని నమ్ముతున్నారా మీరు చెప్పండి. టీడీపీకి 110 నుంచి 128 వస్తాయి అంటుంది, వైసీపీ కేవలం 55కి లిమిట్ అయిపోతాయి అంటుంది. సో మీరు చెప్పండి, మీరు కూడా వెయ్యండి. టీడీపీ జనసేన ఇన్ని, ఒక 100 అనుకుంటే 100, 50 అనుకుంటే 50, 20 అనుకుంటే 20, 150 అనుకుంటే 150 వేయండి. వైసీపీ మీరు కూడా మీరు చెప్పండి, 50, 100, 20 లేదా 150. మీరు ఏమనుకుంటున్నారని మీరు కూడా కామెంట్లు చెప్పండి. మీకున్న అభిప్రాయం మ్యాచ్ అవుతుందా రేపొద్దున, ఏది జరగబోతుంది, ఏది కరెక్ట్ అవబోతుంది అనేది తెలియాలి. సో ఈ సర్వే అయితే కంప్లీట్గా టీడీపీ గెలుపు గ్యారంటీ అంటుంది. టీడీపీ గెలుపు గ్యారంటీని నమ్మే ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, మీ వాట్సాప్లో గ్రూప్స్లో పంపించండి, ఫ్యామిలీ గ్రూప్స్లో, పొలిటికల్ గ్రూప్స్లో, మీ ఫేస్బుక్లో వీడియోని షేర్ చేయండి. వీళ్ళని ఎక్కువ ఫేస్బుక్ గ్రూపుల్లో, అట్లాగే యూట్యూబ్ లింక్ తీసుకుని కావచ్చు, లేకపోతే ఫేస్బుక్ వీడియో అయితే ఫేస్బుక్ లింక్ కావచ్చు, గ్రూపుల్లో షేర్ చేయండి, మీకు ఇష్టమైన వాళ్ళందరికీ వీడియో పంపించండి. ఒక స్ట్రాంగ్ సర్వే, చాణిక్య సర్వే అనేది అల్లటప్ప సర్వే కాదు. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా టీడీపీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ, ఎందుకంటే ఇది టీడీపీ సపోర్టివ్గా ఉంది కాబట్టి వాళ్ళందరూ వీడియో షేర్ చేయండి. ఇది తప్పు అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి, కరెక్ట్ అనుకునే వాళ్ళు షేర్ చేయండి, తప్పు అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి, అంతేగాని వీడియో చూసి వెళ్ళిపోకండి. సో డెఫినెట్లీ షేర్ చేయండి.